ना पेर मुरगम्म तल्लितु ना पेर यादम्म गोर्ल मेकल पेंपकदारुलु ना पेर भीमय्य चिन्न सन्नकार रैतु అబ్బా నా భూమి తల్లి ఈ సంవత్సరం ఎన్ని పట్టాలు ఇచ్చేసిరా బాబు ఓరి తసది ఇదదదద మా సావాసని సిమనా పండేసిరా బాబు బలే పండిరా బాబు ఇదిరా ఇదిరా బాబు దో నా కొరాచే పర్ భలే పండి బాబు ఆయా పండి హో నా పిట్టల్ భలే తిరేటరా బాబు अड़ी तीरा संवसरा भले काबूर बाब करगा भले तल ओर बाबरा ना चीर से मन रायपेट दलित वाला
కుటుంబాలు ఉంది మామ అవును ఉన్నది 200 కుటుంబాల్లో 200 ఎకరాల భూమి ఉంది మామ అవును కదా ఉన్నది ఆ 200 ఎకరాల భూమి ఆ వేరే వాడు లాక్కున్నాడు లాక్కున్నాడు అప్పుడు హే హే లాక్కున్న తర్వాత మామ ఆ మన గ్రామంలో 200 కుటుంబాలు ఉన్న వాళ్ళందరూ కలిసిగా ఉండి ఆ భూమి కోసము అవును పోరాటం చేసాం చూ చూ అలా 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 హే పోరాటం చేసి దానినే మనం సంపాదించుకున్నాము మన భూమిని పోరాటం అంతలో ఒక ఎకరం వచ్చింది మామ అవును మరి ఒక ఎకరంలో రాగులు సజ్జలు వరి కూరగాయలు చూ చూ అన్ని పండిస్తున్నాం మామ అవును అదే కాదు మామయ్య పండించి మనం తింటున్నాము అవును పక్క వాళ్ళు కూడా ఇస్తున్నాము అవును ఇస్తున్నాం కదా ఆ చెరగానే ఆ చెప్పు ఆనంద్రా తెలుసు కదా ఆ ఆనంద్రా అప్పుడు తెలుసు ఆ ఏమేమి కోర్లేసి తెలుసా ఏమేమి వేశారు బావా ఏవో బుర్మడకాయలు బంతి పూలు కాలిఫారు ఆ ఏ చిన్నడు బుర్మడకాయలు అంతే కదా ఆ బుర్మడకాయలు ఇలాటి అన్ని వేశాడు ఆ వేసిన తర్వాత ఏమున్నది ఏమైంది చాలా పెట్టుబడి పెట్టాడు చాలా పెట్టుబడి పెట్టాడు ఆ చాలా ఎక్కువ పెట్టుబడి పెట్టాడు ఆ శివరు పాట చేతకొచ్చినప్పటికి అప్పుల పాల అయిపోయాడు అప్పుల మునిగిపోయాడు మామ ఆనందరావు అప్పులో మునిగిపోయాడు మునిగిపోయాడు అది అయితే మామ మనం వ్యాపార పంటలు వద్దు అదే మన తిండి పంటలు మనం పండించుకోవాలి పండించుకోవాలా పక్క వాళ్ళకి ఇవ్వాలా ఇవ్వాలి తినాలి అదే అదే మన చేతనం కదటి మనం చూసి వాళ్ళందరూ నేర్చుకుంటారులే సరే సరే కొట్టు విశాఖపట్నం నుండి మరి మన అప్పరావు బావ వాళ్ళు వచ్చేది ఉన్నది అట్లానే మరి ఈ సంవత్సరం మనకు మంచి పంటలు వచ్చినాయి కదా అన్ని కొన్ని కోసేటివి ఉన్నాయి
అన్ని రకరకాల విత్తనాలు మంచిగా కట్ పెట్టి అయిట్ ముందు దినం వచ్చింది కదా, ఎలా కట్ పెట్టినా, ఆలోచన కానీ మనం వేసుకోవచ్చు, అది ఎందుకంటే ఆలు కూడా వచ్చేది ఉన్నది, వాళ్ళ దగ్గర ఉన్నాయి, మనం తీసుకుందాం, మనం వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళకి ఇద్దాం. అట్లా కానీ మన పొరగాళ్ళు ఎటు పోయినో మన వాళ్ళకు కూడా ఆడకొద్దు అని చెప్పు కొంచెం మన కోదాడి వడ్డిన కోదాడి చెట్టు కోదాడి చెట్టు కోదాడి మువ్వెల్లి కోసికొచ్చారో కోసికొచ్చారో కోదాడి వడ్డిన కోదాడి చెట్టు కోదాడి చెట్టు కోదాడి మువ్వెల్లి కోసికొచ్చారో కోసికొచ్చారో సీరేసినారో మంచిగా యా బుట్ట మట్టు పెట్టారో ఏమి రావడం, ఏమి రావడం, రేట్లు మళ్ళీ ప్రయాణం చేయలేకపోతున్నాం. మంచిగా వర్షాలు పడినాయి, మాకు కూడా ఆ చిత్తూరు నుంచి కొన్ని ఇత్తనాలు దొరకకపోయామని తెచ్చినాము. ఆళ్ళు, కొర్రలు, సామలు, జొన్నలు తెచ్చినాము, సజ్జలు మంచిగా పండినాయి. ఈసారి మేము కూడా కొన్ని ఇత్తనాలు మేము పట్టుకొచ్చినాం. మనం కూడా అంటే ఇచ్చి పుచ్చుకోవడానికి పంచుకోవడానికి అవకాశం ఉంది కదా. మరి కలిసి ఉంటారు నన్ను మాత్రాలు తెచ్చినారు విశాఖపట్నం నుంచి, ఎండు చేపలు కూడా తెచ్చినారు. బరబ్బరగా ఉండాలి. అవును, మీ దగ్గర ఉన్నాయి మాకు ఇవ్వాలి, మా దగ్గర ఉన్నాయి మీకు ఇద్దాం. అది మన ఎవరు ప్రాంతాలు ఏరైనా కానీ మనందరం ఎప్పటికీ ఒక్కటిగానే కలిసి కలిసి ఉందాం, మనం ఇచ్చి పుచ్చుకుందాం, అలాగే సాగుదాం మనం. సరేనా మరి, అవునా? ఇప్పుడు మనం అందరం చేను పోదాం, మరి అక్కనే మంచి నల్లగొర్రె పిల్ల చేసుకో పండగ వాతావరణం మళ్ళీ మంచి టైం వచ్చాం. అయితే ఖుషి ఖుషి చేద్దాం, అయితే పారి మరి అంటే పోదాం. ఎంత చల్లని దమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కని దమ్మా ననుగన్న తల్లి, ఎంత చల్లని దమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కని దమ్మా ననుగన్న తల్లి, ఎంత చల్లని దమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కని దమ్మా ననుగన్న తల్లి. ఎగిసి పడిగా మెంది సముద్రంలో వీడింది కొండంత ఎగిసింది కిష్క సిద్ధల పైన
మరి మాకు భూమి ఓటు పెడతాడండి అందుకే కదా నానా ఇప్పుడు మీకోసం నగదు బదిలీ పథకం వచ్చింది అందుకే సూపర్ మార్కెట్ లో తిండి కొనండి ఏటీఎం లో డబ్బులు తీయండి రబ్బర్ మొక్కలు గానుగ మొక్కలు నేపల మొక్కలు తెచ్చామే పాడి పాడి
ఎవరు కష్టంగా ఉందా బాధగా ఉందా పిండి పిండి చేతులు నొప్పి పెడుతున్నాయా అందుకే ఈ ఒక్క లీటర్ ఇచ్చి నాటి 50 పక్కన పడే 20 లీటర్లు ఇస్తుంది జెర్సీ 50 తీసుకో హెచ్ఎఫ్ ఆహం తీసుకో 30 నుండి 60 లీటర్లు పాలిస్తుంది మిసల్ ఫ్రీ పిండి ఇస్తాం దాణా ఇస్తాం లోన్ ఇస్తాం ముర్రజాతి గేదెని తీసుకో 20 లీటర్ల బలం తొండలాగ ఎందుకు తో బలం అందుకే కంపెనీలు ఉన్నాయి హెరిటేజ్ డైరీ ఫామ్ లో మీ పాలు కొనబడుతుంది విశాఖ డైరీ ఫామ్ లో మీ పాలు కొనబడతాయి హరిణ డైరీ అగ్నిగోల డైరీ ప్రియా పాలు డైరీ డైరీ వారులం మేమో డైరీ రాజులం పాలు మీరు మా కంపెనీ ఇక్కడ పడమటి కొట్టుకుపోదామన్నా గానీ అక్కడ మొత్తం కడీలు వేసేసి ఈ రోజు గొర్రు ఎక్కడమే పడినాయేమో మొత్తం ఇంటి తింటిగా ఒత్తుకొస్తా ఉన్నారు నా గొర్రు దూపలకు చచ్చిపోతూ ఉన్నాయి ఎక్కడ పోవాలోయేమో ఎక్కడ వస్తాడు లేదు గొర్రే పిల్ల అడుగుతుంది నన్ను చూసేరై తేడాని 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 కుమిలి కుమిలి ఏడుస్తున్నది అదెందుకో ఏమో గాని కుమిలి కుమిలి ఏడుస్తున్నది మరెందుకో ఏమో గాని కుమిలి ఏడుస్తున్నది అదెందుకో ఏమో గాని కుమిలి కుమిలి ఏడుస్తున్నది అదెందుకో ఏమో గాని పచ్చని భూమి అడుగుతుంది నన్ను దున్నెరై తేడాని పచ్చని భూమి అడుగుతుంది నన్ను దున్నెరై తేడాని కుమిలి కుమిలి ఏడుస్తున్నది అదెందుకో ఏమో గాని కుమిలి కుమిలి ఏడుస్తున్నది అదెందుకో ఏమో గాని నేను భూతల్లిని
మొక్కెద భూతల్లి మొక్కెద మాయమ్మ మొక్కెద భూతల్లి మొక్కెద మాయమ్మ మొక్కెద భూతల్లి మొక్కెద మాయమ్మ మొక్కెద భూతల్లి మొక్కెద మాయమ్మ మొక్కెద మాయమ్మ మోక్షములి బావా మొక్కెద మాయమ్మ మోక్షములి బావా ఈ పగలు చూడగా పలారము ఇవ్వవా పగలు చూడగా పలారము ఇవ్వగా నేను భూతల్లిని నా వంటి నిండో గాయాలు చల్లగా పారే నదుల పైన డ్యాములు కట్టిరి చల్లగా పారే నదుల పైన డ్యాములు కట్టి నా గుండెల్లో బోరులు వేసింది కడియలు వేసింది నన్ను కట్టి వేసింది పచ్చని పైర భూముల్లో పురుగు మందులు చల్లిరి బొగ్గని తవ్వి తవ్వి నా బొక్కలన్నీ పీలి చేసింది నా పే నిండో విషాలు నా వంటి నిండో గాయాలు ఇక ఏం చేస్తారో ఏమో I want your land. నీ పచ్చన భూమి భూమి కావాలి. నువ్వు ఇస్తావా? నేను మీకు డబ్బు ఇస్తాను. నీ భూమి కావాలి. ఇక్కడ ఈ చిన్న చిన్న భూమిలు వద్దు. ఇక్కడ తిండి కోసం ఒక పెద్ద ఫ్యాక్టరీ కట్టేస్తాను. ఇక్కడ మీరు మీ కొండలు ఇవ్వండి. ఇక్కడ పెద్ద మీకు ఉద్యోగాలు ఇస్తాను. మీకు జాబ్స్ కావాలా? యూత్ ఉన్నాడు, మీకు జాబ్స్ ఇస్తాను. మంచి మంచి జాబ్స్ ఇస్తాను. నేను డబ్బిస్తాను, నేను మంచి మంచి డబ్బిస్తాను. కానీ ఈ భూమి కావాలి. నాకు మీ భూమి కావాలి. ఐ వాంట్ యువర్ ల్యాండ్. మీ ఇంట్లో కరెంటు ఎలగాలన్నా, కరెంటు రావాలన్నా, బల్బు ఎలగాలన్నా, ఫ్యాను తిరగాలన్నా, మీకు ఉద్యోగాలు కావాలన్నా, మీ భూములు నాకు ఇస్తే నేను ప్రాజెక్టులు కడతా. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు కట్టడానికి మీ కొండపూడ భూములు, మీ బేల భూములు, మీ అన్ని రకాల భూములన్నీ నాకే కావాలి. I want your lands. మీకు ఇంద్ర మైళ్ళను కట్టాలంటే, మీకు పెద్ద పెద్ద హైవే రోడ్లు వేయాలంటే, మీకు పెద్ద పెద్ద సెల్ ఫోన్లు కావాలంటే మైనింగ్ తీయక తప్పదు. ఇక్కడ గ్రానైట్ తీయక తప్పదు, రంగురాళ్ళు తీయక తప్పదు. ఇవన్నీ ఎక్కడో లేవు, ఇవన్నీ ఎక్కడో లేవు. మీ 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 ముడ్డి కిందనే ఉన్నాయి. కాస్త మీ ముడ్డిని పక్కకి జరిపినట్లయితే ఇవి నేను తీసుకుంటాను, ఇవి నేను తీసుకుంటాను. మీరు విమానం మీద విమానానికి వెళ్ళాలంటే, మంచి మంచి మెట్రో ట్రైన్స్ కావాలంటే మైనింగ్ తీయక తప్పదు, ఇక్కడ గ్రానైట్ తీయక తప్పదు, బాక్సర్ తీయక తప్పదు. కాబట్టి మీ భూమి నాకు కావాలి, కావాలి, కావాలి. ఇదా డెవలప్మెంట్? ఇదేం డెవలప్మెంట్? మీ భూములు ఏరి ఈ నగరాలు ఏంటి? మొత్తం పల్లెలాంటిది, పెద్ద పెద్ద సిటీలు మొత్తం కట్టేస్తా. అరే రే రే రే, ఇదా ఇదేం వ్యవసాయం? ఇదేం వ్యవసాయం? ఇంతమంది చేసుకు లేదు, కేవలం 130 మంది చేయాలి. అప్పుడైతే మిగతా వాళ్ళకు మంచి మంచి ఉద్యోగాలు. ఏం ఉద్యోగాలు అంటున్నారు? వాచ్మెన్లు, స్వీపర్లు, మొత్తం 5,000 పక్కన మొత్తం సెక్యూరిటీ గార్డులు, అట్లాగే చిన్న చిన్న కంప్యూటర్ ఉద్యోగాలు మొత్తం మీకు ఇచ్చేస్తాను.
ఇదా మొత్తం హైవే రోడ్లు, హైవే రోడ్ల పక్కన పెద్ద పెద్ద ప్రాజెక్టులు, అట్లానే మొత్తం మోడర్న్ సిటీలు మొత్తం డెవలప్మెంట్ చేసేస్తా. కాబట్టి ఈ మొత్తం భూమిని నాకు ఇస్తే మొత్తం మీ ఉద్యోగాలు మొత్తం భూమి దొబ్బుకోపోతా. అందుకోసమే భూమి Excuse me. Announcement. Vinandi. Are suniye ji. Me koi chinna kirana shop lu enduku. Are road meede hawkers lu enduku. Maaku supermarket kavali. Supermarket. 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 Walmart. 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 Tesco. 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 Metro. 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 కూరగాయలు దొరికాయి, కట్ చేయడం అవసరమే లేదు. సేల్ 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 సంవత్సరం మొత్తం మీకు ఏం కావాలి అది తీసుకోండి. సేల్ 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 మీకు కోడి లెగ్ కావాలి, కోడి లెగ్ తీసుకోండి. కోడి బ్రెస్ట్లు కావాలి, కోడి బ్రెస్ట్లు కూడా తీసుకోండి. సేల్ 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 అన్నిటికీ అంటే బంపర్ ఆఫర్ వినియారా? అన్నిటికీ అంటే బంపర్ ఆఫర్. ఓకే ప్యాంట్ కొంటే వినియారా? ఓకే ప్యాంట్ కొంటే ఓకే అండర్వేర్ ఫ్రీ. ఇన్ని ఆఫర్లు ఇస్తున్నాను, మీరు నాకు ఏమిస్తారు? నాకు మీ కొండలు కావాలి, నాకు మీ భూమి కావాలి. ఐ వాంట్ యువర్ ల్యాండ్. ఎప్పుడు రాను కూడా మన ఊరు తెగ వచ్చేస్తాడు జీప్ ఏడ్రా కంపెనీ వాళ్ళట కంపెనీ వాళ్ళు మీ భూమి ఇచ్చితే మీ భూమి తీసుకొని మీకు మంచి మంచి ఉద్యోగాలు ఇస్తాం. మీ భూములు కన్నా మేము కరెంట్ ఉత్పత్తి చేస్తాం, ఎస్సీ జడ్లు కడతాం, మీకు ఉద్యోగాలే ఉద్యోగాలు, లెజర్ లైఫ్ అన్నట్టు చెప్పుకుని పోతున్నారు. ఎక్కడ పోతాయి మన చిన్న గింజలు ఎక్కడ వెళ్తే మరి పంటలు పోతాయి అన్ని మొత్తం. అదే కదా ఇదే అబ్బాయి రాయ్యే ఎవడో కంపెనీ వాళ్ళటూమి కాదురా అంతేకాదు మురుగమంతంది మాకు ఉద్యోగాలు తింటే మీరు చెడ తెప్పుతారా? మీకు ఎంత ధైర్యం అంటారు అడగను ఒక అమ్మాయి. అయితే వినండి, మీ అందరు భూములు కంపెనీ వాళ్ళకి ఇచ్చేస్తే పెద్ద కంపెనీ కట్టి ఉద్యోగాలు డబ్బు డబ్బిస్తారు డబ్బిస్తారు చల్లగా తిరిగాడు ఫ్యాన్ కింద పెట్టాడు కుర్చీలా మంచిగా తిని అక్కడిక్కడ తిరుగుదాం అని చూసినావు. నేను వాడేవాడ ఇలాగే మన ఆదిలాబాద్ జిల్లా కదా బొగ్గు ఉన్నది కదా అని మన వాళ్ళందరూ ఇచ్చేసారు పొలమని. ఇప్పుడు మన వాళ్ళ పరిస్థితి ఏంటి? అవునరా తవ్వుకోపోయారు. ఇప్పుడు మన వాళ్ళందరూ రోడ్ల వెంబడి ఎత్తున్నారు. సోంపేట జరిగింది భీమాన దగ్గర కూడా ఇచ్చారు కదా పవర్ ప్రాజెక్ట్ కి చూడు ఎంత ఉంటే మన వాళ్ళు దెబ్బలాడారు. అవునరా అందుకే అంతేకాదు అవ్వా ఇక్కడే కాదు దేశం మొత్తం కూడా ఇలా రైతులు తిరగబడుతున్నారు. ఎందుకంటే భూమిని నమ్ముకున్న ఓడి మీద ఆధారపడి మరి కంపెనీ మీద పడితే మరి రేపు పొద్దున తిండి దొరకదని ఉద్దేశంతో కుడంకులం కదా సోంపేట కదా ఇదంతా లేక కూడా ప్రజలు తిరగబడ్డారు రా తిరగబడకపోతే
ఏ మినిస్టర్ ఆయా మినిస్టర్ ఆయా నికల్ నికల్ తో ఏయ్ ఏయ్ నమస్తే బాబు నమస్తే నమస్తే నాయన బాబు నమస్తే ఏమయ్యా జనాల మీద కప్పేసిన నరకొడిగా కంట్రోల్ చేయాలా సెక్యూరిటీ కంట్రోల్ నమస్తే సార్ సార్ నన్ను మంచి తెప్పించండి సార్ 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 బాబు మీరు జనాలు ఆ సార్ నా కోసం సార్ చచ్చిపోతున్నారు బాబు నాయన అమ్మ అక్కలారా తమ్ముళ్ళు మీ అందరికి నమస్కారాలు ఎందుకో తెలుసా రతన ఓట్లేశారు చాలా సంతోషం నేను మాత్రం చప్పలు కొట్టించండి నేను మంత్రిని అయిపోయానంటే ఈ ఘనత ఓటర్ మహాశయులు మీరందరిదే మీరున్నారు కనుక నేను ఇంకా ఉన్నాను అందుకనే మళ్ళా మళ్ళా మీ దగ్గరకు వచ్చాను సమయం వచ్చింది కనుక అందుకే మళ్ళా మీకు కనబడతా ఉన్నాను మనలు కొట్టండి చప్పట్లు ఈరోజు మీకు చాలా స్పష్టంగా తెలియజేయాలి చాలా ముఖ్యమైన విషయం మీకు చెప్పడానికి కేంద్రంలో చాలా మీటింగ్లు అవుతా ఉన్నాయి ఇంకా రాష్ట్రంలో కూడా అనేక రకాల గొడవలు జరుగుతూ ఉన్నాయి దాన్ని పక్కన పెట్టి మీ అందరికి కూడా మరి ప్రత్యేకించి ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పడానికి వచ్చాను చప్పలు కొట్టించండి బాబు సెక్యూరిటీ సార్ సార్ నాకు ఎదురు కూడా కాల్ చేసిన సార్ అయితే చెప్పే విషయం ఏంటంటే ప్రధానంగా మనం అందరం కూడా డెవలప్మెంట్ జరిగాయి అయితే డెవలప్మెంట్ అంటే మా ఊళ్ళు తెలియదు కాబట్టి అభివృద్ధి జరగాలి మనందరికీ అయినా మనందరికి కూడా అభివృద్ధి జరగాలి ఈ అభివృద్ధి ఇక్కడ మనకి జరగాలి ఆయన ఇక్కడ మనకు జరగాల అక్కడ మన రాష్ట్రంలో జరగాల ఇంకా అవతలికి పోతే మన దేశంలో కూడా అభివృద్ధి జరగాల మరి నేను కూడా అభివృద్ధి చెందాలి ఎన్నో రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ మీ మధ్యకు తీసుకొచ్చాను ఈ తీసుకురావడంలో అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఎంతో గొడవపడి మరి మీ అందరికి కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు చాలా కార్యక్రమాలు ముందుకు తీసుకొచ్చాం ఇటు తెలంగాణ అయినా
అటు ఆంధ్ర అయినా మొత్తం ఎక్కడైనా పెట్టుబడులు పెట్టాల్సిందే. ఉన్నది మొత్తం అంతా కూడా మొత్తం అభివృద్ధి పేరుతో మొత్తం సంచి సర్వేయాల్సిందే. అందు కాబట్టి మనం ఏదైనా కూడా అక్కడైనా ఇక్కడైనా మొత్తం మనం అభివృద్ధి పేరుతో చేయాల్సిందంత చేయడానికి నేను ముందుకు వచ్చాను నాయన. అక్కడ మరి మొత్తం నేనే మాట్లాడకూడదు, ఇంకా చాలా విషయాలు మన మిత్రులు కూడా చెప్పాలి. అందరు మాట్లాడితే మిగిలితే నేను మొత్తం మళ్ళా మీ దగ్గరే ఉంటే అది పట్టుకుపోతాను. అలా ఉండండి, కదలకండి. ఆయన శాస్త్రి గారు ఇప్పుడు మొత్తం మనకు రకరకాలైనటువంటి కార్యక్రమాలు మనకు శాస్త్రి గారు మనకు ఒక్కొక్కటి మనకు తెలియజేస్తారు. శాస్త్రి గారు మీరు చెప్పండి. అరే బాయ్ సెక్యూరిటీ శాస్త్రి, ఏందా నీ అన్ని కార్యక్రమాలు మొన్న మసుడు ఏమైపోయినా? ఎందుకంటే నన్ను ఒక్కడ విడిపెట్టేందా? నన్ను ఎవడో పేల్చి చెప్పండి. నా చుట్టూ ఉండాలా మీరు ప్రాంతంలో మైనింగ్ పెట్టబోతున్నాం. చెప్పండి. అట్లాగే అరే బాయ్ సెక్యూరిటీ వాడేం కలిగలేదా? నువ్వు నాకు జాగ్రత్తగా అణు విద్యుత్ కేంద్రాలు కూడా మనం పెట్టబోతున్నాం. సూపర్ మార్కెట్ అట్లాగే పోలవరం ప్రాజెక్టు కూడా మనం కట్టబోతున్నాం. శాస్త్రి గారు రిటైర్మెంట్ దగ్గరకు వచ్చారు. చెప్పండి. అణు విద్యుత్ కేంద్రాలు కూడా మనం పెట్టబోతున్నాం. నేను చెప్పాలి, అక్కడ గంగవరం పోర్ట్ లో మీటింగ్ ఉంది, నాకు మళ్ళీ హెలికాప్టర్ అక్కడ ఆగిపోయింది. కుక్క ఎయిర్పోర్ట్ కూడా మరి పెట్టబోతున్నాం. అట్లాగే సూపర్ మార్కెట్లు, రింగు రోడ్లు, మొత్తం పల్లెలను కూడా మన పట్టణాలలో కలపబోతున్నాయి. ఆదివాసి ప్రాంతాలలో టైగర్ జోన్లు, అభయారణ్యాలు, ఓపెన్ కాస్ట్ మైనింగ్లు, సిమెంట్ ఇండస్ట్రీస్ కూడా మరి పెట్టబోతున్నాం సార్. అయితే ఆ కారణం గట్టిగా మాకు అక్కడే ఆదాయం ఉంది. అయితే మరి ఈరోజు మనకు అనేక రకాల కార్యక్రమాలు మనం తెలియజేసాం. అంతేకాదు మీ అందరికి కూడా మరి ముఖ్యమైనటువంటి విషయం, నాతో పాటు కంపెనీ నుంచి కూడా సోషల్ వర్కర్ని కూడా మనం తీసుకురావడం జరిగింది. మరి సోషల్ వర్కర్ కూడా మన కంపెనీ నుంచి కూడా కొన్ని కార్యక్రమాలు మనకు తెలియజేస్తారు. చెప్పమ్మా చెప్పు. నమస్కారం. మా కంపెనీ మీ ప్రజల కోసం రకరకాల ప్రోగ్రామ్స్ తీసుకొచ్చారు. మా కంపెనీ ప్రపంచంలో 1 నంబర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. మా కంపెనీ ప్రతి ఆడవాళ్ళ కోసం బ్యూటీ పార్లర్ కోచింగ్ క్లాసెస్ పెట్టబోతున్నాను. అంటే శాస్త్రి గారు సార్ చెప్తున్నా సార్, తెలుగులో మన వాళ్ళకి చాలా చక్కగా చెప్పండి కార్యక్రమం. మన ఆడవాళ్ళందరినీ అందగత్తలను తయారు చేస్తుందట. ఇలా అందం కాకుండా ఇంకా పెద్ద అందం అంటే అని తర్వాత మా కంపెనీ అన్ని యూత్ కోసం స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ క్లాసెస్ పెట్టారు. మన పోరి పొరగాల్లో తెలుగు మాట్లాడడం లేదు, ఇంగ్లీషే మొత్తం ఇంగ్లీషే. మొత్తం చిన్న లేవు, నాలుగు బస్సు ఒక్క అప్పుడు. అది తర్వాత ప్రతి ఇంట్లో టాయిలెట్స్ లు కట్టేపోతున్నాము. మనము బయట ఎక్కడ తొట్టుకోవడం అవసరం లేదు. ఇంట్లోనే పోవాలని చెప్తున్నది. అరే తప్పకుండా బయటకు పోతాడు. మా కంపెనీకి మీ భూమి విలువ బాగా తెలుసు, అందుకే మీ భూమి
మాకు ఇచ్చేయండి. మీరంతా నా ఓటర్ మహాశైలు వీళ్ళే నాకు దేవుడు. పొద్దున్న టీవీలో బొమ్మ మాదే కనబడాలి. ఇక మధ్యలో ఏమో అది ఏదో అర్థం ఉంటారు. అవి కట్ చేసేయి, తీసేయి, అవి తీసేసి మన ప్రజలు, ప్రజలు నేను, నేను ప్రజలు అదే టీవీలో ఉండాలి. ఏంటమ్మా నువ్వు అటుపోకు, నాకు నాకు తిన్న అక్కడ. ఎందుకంటే సోమవారంలో చాలా కార్యక్రమాలు ఉన్నాయి, గంగావరం పోర్టులు కూడా ఉన్నాయి, అక్కడ తమిళనాడు కూడా వెళ్ళాలి, తమిళనాడు కూడా ఒకటి అక్కడ కూడా అక్కడ కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇలాగా ఇలాగా మన చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మరి నేను బయదెల్లా ఇంకేమంటే ప్రజలు ఇంకేమైనా అడిగేస్తుంటే అడగలయ్యా సార్. సార్ రెండు నిమిషాలు టీవీ ఇంటర్ అంటున్నారు సార్. మరి ఇంకేందా, మరి ఎదురుకుంటే అడగాలి జనం ముందు. సార్ మినిస్టర్ గారు, మీరు ఈ ప్రాంతాల్లో చాలా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు, కానీ ఇక్కడ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, ఎట్లా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? ప్రజలు వీరు ఓట్లేస్తే కదా నేను మంత్రిని అయిపోయినాను. ఈనాసుడు ఇదా మనిషి ఇక ఓట్లు వేసినారు ఏమి ఈ ప్రజలు ఏమయ్యా మీరు నమ్ముతారా? ప్రజలు ఎదురెక్కిస్తారట, ప్రజలు వ్యతిరేకిస్తా ఉన్నారు, మీరు మా అభివృద్ధి ఇలా చేస్తారట. ఏంది ఆటంకాన్ని ప్రశ్న కాకపోతే ఇది ఏమా? ఈ అంతా ఇది కావాలని పక్కన ఉన్నటువంటి కొంతమంది ప్రతిపత్త పార్టీలు అది ఇది అనవసరమైన రాశి దాతాం చేస్తున్నారు. ఎందుకు అభివృద్ధి అడ్డం పెట్టడము? అభివృద్ధి అడ్డం పెట్టడం అంటే అర్థం ఏంటి? మనం అభివృద్ధి కాకూడదు, డెవలప్మెంట్ కాకూడదు, అక్కడే ఉండాలా, అలాగే ఉండాలా ఎప్పుడు కూడా నాకు వ్యతిరేకించారు, అది కరెక్ట్ కాదు. అలాగైతే ఈరోజు ఇంతమంది రారు కదా ఇక్కడికి, రారు ఎంత ఓటర్ సార్ చూసారు నా కోసం ఎంత టైం అని కూడా రాకుండా సార్. ఈ మధ్యలో అభివృద్ధి అనే ఒక వార్తాపత్రికలో మీరు బొగ్గు కుంభకోణంలో ఉన్నారని తెలిసింది, ఎంతవరకు ఇది నిజమంటారు? దీని మీద మీ స్పందన? ఇదిగో ఇదేనండి కరెక్ట్ ప్రశ్న. ఇది ఈ ప్రశ్న చాలా కరెక్ట్. ఇది నేను మొన్ననే మాట్లాడదాం అనుకున్నా టీవీలో, అక్కడ దొరకలేదు, నాకు దొరికింది టీవీ. ఏమండి మేము ప్రజలతో కలిసి ప్రజలు ఓట్లు ఎత్తే ప్రభుత్వాలు ఏర్పాటు చేసి కష్టపడి మేము ప్రభుత్వాలు ఏర్పరిచి పనిచేస్తా ఉన్నాం. మిగతా వాళ్ళు అధికార దాహం ఇది, వాళ్ళు కూడా అధికారంలోకి వచ్చేలా మేము కూడా మంత్రులు అయిపోవడం, మేము కూడా ప్రభుత్వాలు నడిపేరా, ఎక్కడైపోద్ది? ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. ఇది అది తప్పు అది అని కాబట్టి కరెక్ట్ కాదనేటువంటిది అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందు కాబట్టి చేయగలరా? మరి మీరు అందరూ కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఏమన్నా మంత్రి గారు ఏంటి మినిస్ట్రీ రావాయాటి బయలుదేరి పక్కన అయితే ఇప్పుడు ఏదైనా కూడా ఈ ప్రశ్నలకు కావాలని మన మీద ఆరోపణలు మాత్రమే అందుకని మీరు అందరు కూడా సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఈ వాస్తవంలో కూడా కరెక్ట్ కాదనేటువంటిది నేను కోరుతా ఉన్నాను. మరే పేలారా, అయితే మనం ఒక పెద్ద పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసి చెప్పాల్సిన అవసరం ఉన్నది. అయితే సమయం వచ్చింది కనుక ఈరోజు ఇక్కడే మీ ముందు ఆ విషయాన్ని నేను బయట పెడతా ఉన్నాను.
ఈ విషయం ఏంటంటే ఇలాగే చాలా రకాలైనటువంటి పత్రికలు మన మీద తప్పుడు ఆరోపణలు రాస్తా ఉన్నాయి కనుక మనమే ఒక పత్రికను విడుదల చేస్తా ఉన్నాము. ఈ పత్రిక ప్రతి ఇంటి ఇంటి ముందుకు కుమ్మలోకి వచ్చేస్తుంది. మీరు పేపర్ దెక్కితే లోపల పేజీ నుంచి శివారి పేజీ దాకా మన గురించే ఉంటుంది. బాగా చదవండి, అర్థం చేసుకోండి. అంతేకాకుండా పేపర్ చదవలేని మన పెద్దలు ఉన్నారు, పాపం వాళ్ళ కళ్ళు కనబడవు కదా. చదువు రాని వాళ్ళు కూడా కొంతమంది కొద్ది ఇబ్బంది పడుతూ ఉంటారు. అందు కాబట్టి ప్రభుత్వం రెండో కార్యక్రమం కూడా తీసుకున్నది. ఏమిటి అంటే ప్రత్యేకించి ఒక్కొక్క టీవీ మనం ఒక్కొక్క ఇంటికి ఉచితంగా ఇవ్వబోతా ఉన్నాము. టీవీతో పాటు ఛానల్ కూడా మీకు ఉచితం. 365 రోజులు మొత్తం టీవీ నొక్కితే బొమ్మ మొత్తం మనది అంతది. మీరు పనులు చేసుకోవడం లేదు. కాబట్టి పత్రిక టీవీ అయినా మొత్తం మన ప్రభుత్వము ఉచితంగానే అందజేస్తా ఉండాలని సభాముఖంగా నేను తెలియజేస్తాను. ఇదిగండి ప్రతి ఓడు చట్టం 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 అంటాడు. ఏందా చట్టం? ఇవన్నీ మనకు చుట్టాలే తెలియదే ఉండండి. ఇగో వీళ్ళంతా ఎవరు? వీరంతా నా ఓటరు, మా ఆశయులు, వీళ్ళంతా మా వార్డు నెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు. ఇదిగో మొన్న ఎన్నో ఎన్నుకున్నారు కదా, మా పార్టీకి వచ్చిన సర్పంచ్ ఎన్ని ఉంటుందా? మొత్తం మాయే, మొత్తం సర్పంచ్ తీసుకొని మాయే. ఇంకా పెడదాం అనుకుంటున్నాం ఎంపీ సీటు సీట్లు, అవి కూడా అయిపోతాయి. ఇంకా అన్ని కూడా మావే. ఇక్కడ చట్టము ఒకటేనండి, ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. ఇదిగో క్లియర్గా చెప్తా ఉన్నాను, చట్టము తన పని అలాగా చేసుకుంటూ పోతుందండి. ఇలాగా ఏమండి ఇలా పోయింది చట్టం, మా పని మేము ఇలాగా చేసుకుంటూ పోతామండి ఇలాగా ఏమండి. అయితే మా పని ఇలా పోతున్నప్పుడు చట్టం అలాగా అక్కడక్కడ అడ్డం పడుతూ ఉంటుందండు, అడ్డం పడుతుంది. అడ్డం పడితే మేము మాత్రం అక్కడ చాలా చక్కటి పని చేస్తాం. ఏంటంటే కత్తర ఒకటి చేరుకొని కత్తర అలాగే చిన్న చిన్న సవరణలు, చట్టానికి చిన్న చిన్న సవరణలు అలా చేసుకుంటా పోతాం. ఈ సవరణలు చేయడానికి అర్ధరాత్రి తెల్లవారు కూర్చొని ఒక జీవో పాస్ చేసిస్తాం. పగలైతే మళ్ళీ జనాలు మాట్లాడరు కాబట్టి జీవో పాస్ అయిపోతుంది. దానికి తగ్గట్టు కార్యక్రమాలు పెట్టేస్తాం. అంతేకాకుండా మేము ప్రజల్ని దగ్గరుండి ఒప్పుకునేంత వరకు కూడా కన్విన్స్ చేస్తాం. ఇంకేమున్నది, మా సర్పంచులు మా వాళ్ళే కదా, వాటి నెంబర్ మా వాళ్ళే. ప్రజల అభిప్రాయాలు సేకరిస్తామండి. గ్రామ సభ ఎంత నొక్కేస్తాం అంతే, ఉత్తేస్తాం అంతే. ఏలు ముత్తరం వేసేస్తాం, ఎక్కడ పడితే అక్కడ మొత్తం అంతా వేసేస్తాం. గ్రామసభ తీర్మానం అయిపోతుంది, ప్రజల అభిప్రాయం అంతా వచ్చేస్తుంది, మొత్తం అంతా కూడా కార్యక్రమాలు యథావిధిగా ముందుకు తీసుకెళ్ళిపోతాం. అయితే అక్కడక్కడ కొంచెం ఎక్కడ మన సోంపేట, మన గంగవరం, ఇంకా ఎక్కడండి మన ఇది అది నూకరాయి, ఇక్కడ నూకరాయి లేదో గ్రానైట్ రాయి లేదో రకరకాల గొడవలు అక్కడక్కడ ప్రజలు కొద్దిగా అంటే వాళ్ళకు తెలియదు, అభివృద్ధి గురించి తెలియక కొంచెం వ్యతిరేకిస్తూ ఉన్నారా. అయితే ప్రజల్ని కన్విన్స్ చేయడానికి అంటే ఎంత సమయమైనా తీసుకుంటాం, ఎంత సమయమైనా తీసుకుంటాం ప్రజల్ని ఒప్పించడానికి. కేంద్రం నుంచి అవసరమైతే కొన్ని బెటాలియన్స్ కూడా మీ ఊరికి చుట్టూ ఇంటికి చుట్టూ వెనకాల ముందు మొత్తం వారికి నిలబెట్టి అలా ఉంటుంటాం. మీరు దాక ఒప్పుకుని వేరుముద్దరి దాక కూడా మేము కన్వీన్ చేస్తాం. గ్రామసభ ఆమోదం అయ్యేంత వరకు కూడా ప్రజలు ఎంత సమయం తీసుకుని, కానీ అభివృద్ధి సాధించడం అనేటువంటిది మా యొక్క ప్రధానమైనటువంటి ఆలోచన. మీరు ఎక్కడ భయపడవసరం లేదు, మొత్తం మీ అందరి నేను ఈ భూతల్లిలో పుట్టిన పిల్లలందరిలో నేను ఒక ఆదివాసి. నాకు ఈ భూతల్లి ఎంతో ఇచ్చింది, నా పెద్దలకు కూడా చాలా ఇచ్చింది ఈ భూతల్లి. నా పెద్దల ఆత్మలు కూడా ఈ భూతల్లిలోనే ఉన్నాయి.
నా పెద్దలు నాకు ఒక బాధ్యత ఇచ్చారు ఈ భూతల్ని కాపాడమని. దీన్ని నేను కాపాడుకుంటూ ఇక్కడ ఉన్న పిల్లలందరికీ చెందేలా నేను చెప్తాను. కోస్తా తీర ప్రాంతం అండి. నా ప్రాంతంలో ఉప్పుగల్లీలు యాత్రీలుగా మార్చేశారు, పచ్చని పొలాలు రియల్ ఎస్టేట్ చేశారు, మత్స్య సంపదతో కలకల్లాడుతున్న సముద్రంలో బోరుబావులు ఆయిల్ బావులు వేసి పరిశుద్ధం చేసి చేపల సంపదంతా నాశనం చేశారు, మత్స్యకారులందరినీ కూలీలుగా మార్చేశారు, ఉప్పుగల్లీలో పనిచేసే లేబర్ అంతా కూడా ఇవాళ రోజున పడ్డారు. అందుకనే మా ప్రాంతాల్లో ఉన్నటువంటి భూమిని మేము వదులుకోం, మా పల్లెల్ని మేము వదులుకోం, ఎప్పటికీ మా భూమిని మేము కాపాడుకుంటాం, మా పల్లెల్ని మేము కాపాడుకుంటాం. ఈ భూతాల్ని మా పెద్దలు సంపాదించి నా భూతాల్ని ఈ భూతాల్ని పెద్దలు సంపాదించి మాకు ఇచ్చారు. మేము కూడా ఈ భూతాలని ఎవరికి ఇవ్వకుండా మనం కూడా అతనే కాపాడితే మా పిల్లలు మేము మా పిల్లలు కూడా కొన్ని తరతరాల దాకా పిల్లలు పడతారు. కొన్ని భూతాలను కాపాడుకుంటే చెట్టు జామ అదేంటి చింత చెట్లు కాని చెట్లు అన్ని రకరకాల చెట్లు కొన్ని చెట్లు కాపాడుకుంటే ఆ చెట్ల కషాయాలు చేసుకోవచ్చు, ఎరువులు చేసుకోవచ్చు, కొన్ని పిల్ల పిల్ల తరగాన్ని కూడా మా పెద్దల సంపాదించిన భూమి ఇది, మా పెద్దల నుంచి ఇది ఈ భూమిని బురదతో మా పెద్దలు బురదతో బురదలు తినుకుంటా బురదలు కట్టుకుంటా వరి పంటను వండించుకుంటా చాలా భూమి ఇది కాపాడిరు. మా తాత ముత్తాతలు కూడా కాపాడిరు, మా తాత ముత్తాతలు పోయినాక మా అయ్యలు కాపాడిరు. అట్టనే ఉండదు. అట్టిన తర్వాత మేము కూడా బురదల తినుకుంటా బురదల కక్కుంటా మేము బురదల వరి పంట వండుకొని మేము వరి పంట సన్న బియ్యం దొడ్డి బియ్యం రెండు రకాల బియ్యాలు వండించుకుంటా మేము బతుకున్నాము. ఇప్పుడు కూడా మేము ఈ భూమి ఎవరికి ఇవ్వము, మేము మా పిల్లలకు కూడా అదే పని మాకు పిల్లలకు ఉంటుంది భూమి, మేము ఎవరికి ఇవ్వము. నాది రాయలసీమ, మా రాయలసీమకి ఏ ఎమ్మెల్యే అయినా ఏ ఎంపీ అయినా ఏ పొలిటికల్ లీడర్ అయినా గ్రామ సర్పంచ్ అయినా మా భూమి కోసం కావాలని వస్తే మా గ్రామంలో ఉన్న అందరూ కలిసి కట్టుగా ఉండి మమ్మల్ని కొట్టినా ఇంత పెట్టినా మాకు కోర్టు వేసినా కానీ మా భూమిని వదలము వదలము వదలము. మా గ్రామంలో ఒక 10-12 ఎకరాల ల్యాండ్ కొన్నారండి. ఆ ల్యాండ్ కొని ఇక్కడ వేస్ట్ వరకు అక్కడ గోడలు లేపేసి అక్కడ ఒక కెమికల్ ఫ్యాక్టరీ అని మన రిజిస్టర్ పర్మిషన్ ఇవ్వమని మా పంచాయతీకి రిజిస్టర్. అయితే కెమికల్ ఫ్యాక్టరీ అంటే ఎవరికి సరిగ్గా తెలియదు. అప్పటి కొంచెం మా అమ్మగారికి కెమికల్ ఫ్యాక్టరీ పడ్డాయి కొంచెం అర్థమైంది. అయితే మాకు తీర్మానం రాసిమని మా పంచాయతీలకు వచ్చారు. అయితే ఇయ్యం మేము ఇట్లా మీరు ఇచ్చిన ఒక పేపర్లో కెమికల్ ఫ్యాక్టరీ అని ఉన్నది, మీరు కెమికల్ వేయకుండా ఉంటేనేమో పర్మిషన్ ఇస్తాం, లేకపోతే మేము పర్మిషన్ ఇవ్వాలి. ఆ 10-12 ఎకరాల భూమి అక్కడ విష పదార్థం అయితే ఇయ్యలేదు, ఇయ్యలేము, ఇంత వరకు అక్కడనే ఉండదు, ఏదో చెట్టు కుక్కలు అవో ఇవో వేసుకొని అక్కడ ఉండిపోయింది. మీరు కూడా మీ కొండ భూములే కానీ మీ జాగలే కానీ ఇయ్యమని వస్తే ఎవరికి ఇయ్యొద్దు. మన భూములు మనకు ఉండాలి, మనం తినాలి, మన పిల్లలకు ఇవ్వాలి. మన భూమి మనం ఎవరికి ఇయ్యొద్దు, ఇయ్యొద్దు, ఇయ్యం. చూసారా భూమి తల్లి ఎంత గొప్పదో, చూసారా సూర్యుడు ఉదయించక ముందే ఈ భూమిపై ఆదివాసులుగా మేమున్నాం. ఎవడైనా ఈ భూమి పైన చెట్టు కొట్టి పట్టుకపోయినా చెట్టు వేర్లు భూలోకంలో చాలా బలంగా పాతుకుపోయి ఉన్నాయి, అంతే బలంగా మేము కూడా ఉన్నాం. మేము ఈ భూమిని వదలం అంటా ఉన్నామంటే
మా పెద్దలు అనుభవించినటువంటి ఒక గొప్ప జీవితం నేను కావాలనుకుంటా ఉన్నా. ఇంత గొప్ప జీవితం ఇవాల మన అందరి మధ్య దూరం అయిపోయిందని మేము బాధపడతా ఉన్నాం. పెద్దలు అనుభవించినటువంటి ఒక మంచి జీవితం ఏదైతే ఉన్నదో ఇవాల మనం అందరం అనుభవించాలని కోరుతా ఉన్నాం. ఈ మంచి జీవితం ఆదివాసులుగా మేము ఒక్కరమే అనుభవించడం కాదు, ఈ భూమిపై ఉన్నటువంటి అన్ని రకాల ప్రజలు అందరూ కూడా ఆ గొప్ప మంచి జీవితాన్ని అనుభవించాలని కోరుతా ఉన్నాం. మాతో పాటు ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని రకాల జీవరాశులంతా కూడా ఒక మంచి జీవితం అనుభవించాలని మేము అంటా ఉన్నాం. అందుకే ఈ భూమి తల్లిని మేము వదలమంటున్నాం. మరి మీరేమంటారు? పోరాడి మనము సాధించాలయ్యో, పోరాడి మనము.